కర్ణాటకలో అతిపెద్ద పైప్ లైన్ నిర్మిస్తున్నారు. ఎందుకో తెలుసా? పావగడ తాలూకాలోని 3 జిల్లాలకు త్రాగునీటిని అందించడానికి తొలిసారిగా ఈ భారీ భూగర్భ పైప్ లైన్ నిర్మిస్తున్నారు. బళ్ళారి, తుమకూరు మరియు చిత్రదుర్గ జిల్లాల్లో భూగర్భ జలాలు అడగంటిపోవడంతో ఇక్కడి ప్రజల త్రాగునీటి కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం పావగడ త్రాగునీటి పథకాన్ని రూపొందించింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. దీనికోసం తుంగభద్ర డ్యాం నుండి నీటిని తరలించడానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావగడ ప్రాంతానికి నీటిని తరలించడానికి భారీ పైప్లైన్ నిర్మిస్తున్నారు. కర్ణాటకలో త్రాగునీటి కోసం మునుపెన్నడూ ఇంత భారీ పైప్లైన్ నిర్మించలేదు. ఇదే మొదటిసారి. ఈ పథకంలో 90% గ్రావిటీ ద్వారా నీటి సరఫరా జరుగుతూ ఉండటం విశేషం. ఇందులో భాగంగా దాదాపు 2700 కిలోమీటర్ల పొడవున గ్రామాలకు త్రాగునీటిని అందించడానికి పైప్లైన్ నిర్మిస్తూ ఉండగా 568 ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. వీటితో 20 జోనల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 28 జోనల్ బ్యాలెన్సింగ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పంపింగ్ స్టేషన్, జాక్ వెల్, ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కర్ణాటకలోని 2 పట్టణాలతో పాటు 1140 గ్రామాలకు త్రాగునీటి సరఫరా అందుతుంది.